హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ కబ్జా, యాక్టెడ్ బై ఉపేంద్ర గారు, సుదీప్ గారు, శివరాజ్ కుమార్ గారు అండ్ శ్రియా గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్లకాయని చాలా పెట్టుకోండి, నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నాక సబ్స్క్రైబ్ చేసుకుంటే సో ప్లీజ్ టేట్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా కబ్జా సినిమా కోసం చెప్పాలంటే జస్ట్ యావరేజ్ అబ్బా సినిమా అయితే మాత్రం, అంటే సినిమాలో చాలా చోట్ల డ్రాబ్యాక్స్ మైనస్లు ఉన్నాయి, సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్ల కంటే అవే ఎక్కువ ఉన్నాయి. డెఫినెట్గా డైరెక్టర్ మిస్టేక్ అనేది క్లియర్గా కనబడుతుంది, అంటే స్క్రీన్ ప్లే ఎక్కడా కూడా క్లియర్గా ఉండదు, చాలా క్లమ్జీగా ఉంటుంది. అండ్ ఏ ఒక్క విలన్ని కూడా పూర్తి స్థాయిలో ఎలివేట్ చేయరు, విలన్ ఎప్రిషియేట్ చేయబడితేనే కదా ఫస్ట్, తర్వాత ఆటోమేటిక్గా హీరో గొప్పతనం ఏంటో తెలుస్తుంది ఆ విలన్ పడగొట్టడంలో. బట్ ఒక్క విలన్ని కూడా టాప్ క్లాస్లో చూపించరు, మొత్తం అందరినీ కూడా ఏదో అలా వస్తుంటారు పోతుంటారు అన్నట్టు చూపిస్తారు తప్ప ఎక్కడా కూడా విలన్స్ని హైలైట్ చేయలేదు. అండ్ హీరోయిజంని హైలైట్ చేయడంలో కొంత అయితే బాగానే ఫోకస్ చేశారు, అండ్ అది కొంతవరకు బాగానే ఉంటుంది, బట్ ఎక్కడా కూడా మనకి అంత ఎంగేజింగ్గా అంత కనెక్టింగ్గా అనిపించదు. కొన్ని సీన్స్ బాగుంటాయి, మెయిన్గా ఉపేంద్ర గారి కళ్ళకి ఫోకస్ చేసే రెండు షార్ట్స్ ఉంటాయి, ఆ రెండు షార్ట్స్ కానీ క్లైమాక్స్లో కొద్దిసేపు కానీ ఇదంతా కూడా బాగానే అనిపిస్తుంది. అండ్ త్రూఅవుట్ ద మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బోరింగ్ వెళ్ళిపోద్ది, అంటే అన్నెసెసరీగా ఒక సాంగ్ పెట్టారు, అన్నెసెసరీగా కొన్ని సీన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఏంటంటే మెయిన్ కథలోకి అప్పటికే ఎంటర్ అయిపోద్ది, అంటే సినిమా స్టార్ట్ అయిన ఒక 45 మినిట్స్కి మెయిన్ కథలోకి ఎంటర్ అయిపోద్ది కాబట్టి అక్కడ నుంచి ఓకే అన్నట్టు అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ కూడా అలా వెళ్తుంటుంది అంతే, ఎక్కడా కూడా స్క్రీన్ ప్లే మీద క్లారిటీ ఉన్నట్టుగా అయితే మాత్రం ఎక్కడా కూడా కనిపించదు. ఏ క్యారెక్టర్ కూడా విలన్స్లో పూర్తిగా ఎలివేట్ కాదు, అందువల్ల అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు, జస్ట్ హీరో అందరినీ చంపేస్తుంటాడు అంతే అన్నట్టే ఉంటుంది సిచ్యువేషన్ అంతా కూడా. సో అది అసలు కనెక్ట్ చేయలేదు సినిమాకి. అండ్ ఇంకొక మైనస్ ఏంటంటే కేజీఎఫ్ షేడ్స్, అంటే సినిమాలో చాలా చోట్ల కేజీఎఫ్ షేడ్స్ ఉన్నాయి, మూవీ చూసిన తర్వాత కూడా అదే ఫీలింగ్ కలిగింది. కథలో కొంతవరకు ఉంటుంది, మొత్తం కాదు బట్ చాలా వరకు డిఫరెంట్గానే ఉంటుంది, బట్ కొంత పార్ట్ ఆఫ్ స్టోరీ మాత్రం దానికి లింక్ అయ్యే ఉంటుంది, కథలో కొంత కనెక్షన్ ఉంటుంది. సీన్స్లో చాలా చోట్ల సిమిలారిటీస్ ఉంటాయి, విజువల్స్లో చాలా చోట్ల సిమిలారిటీస్ ఉంటాయి. అక్కడికి ఆఖరి టైం లైన్ కూడా అంటే 1945 అనుకున్నాం, బట్ అడితిరిగి ఇడితిరిగి ఇది కూడా మళ్ళీ 1970స్కే వస్తుంది. సో చాలా చోట్ల కేజీఎఫ్ సిమిలారిటీస్ ఉన్నాయి, సినిమాటోగ్రఫీలోని, ఎడిటింగ్లోని, కట్స్లోని, అన్నిట్లోని అవే ఉన్నాయి. ఆల్మోస్ట్ దానికి దూరంగా ఉన్నది రవి బస్రూర్ గారి మ్యూజిక్ ఒకటే, ఆయన చాలా కష్టపడి ట్రై చేశారు మ్యూజిక్ని కేజీఎఫ్ షేడ్స్ రాకుండా చూసుకోవడానికి. సో అదైతే మాత్రం అప్రిషియేట్ చేయొచ్చు. అండ్ చెప్తున్నాను కదా ఓవరాల్గా మూవీ అయితే మాత్రం జస్ట్ యావరేజ్ అని అయితే అనిపించింది, అంటే పెద్దగా ఎంగేజింగ్గా ఏమీ లేదు, ఎక్కడా కూడా వావ్ అనిపించే సీన్లు ఎక్కువ లేవు, ఒక రెండు ఉంటాయి అంతే మూవీ మొత్తంగా చూసుకుంటే, అది ఓవరాల్గా ఉన్న ప్రాబ్లం అంతా కూడా. అండ్ ఈ సినిమా ఇలా ఉండడానికి నాకు తెలిసి ఇంకొక రీజన్, కబ్జా 2 వస్తోంది, అంటే దీన్ని రెండు పార్ట్లుగా తీస్తున్నారు, ఆ కబ్జా 2ని బాగా ప్రజెంట్ చేయడం కోసమో లేదంటే కబ్జా 2 కోసమో దీన్ని ఇలా తీసుకెళ్లారనిపిస్తోంది. అంటే రెండు పార్ట్లుగా తీయాలన్న ఉద్దేశంతో తీసి ఫస్ట్ పార్ట్ మొత్తాన్ని కూడా చాలా క్లమ్జీగా చేశారనిపించింది నాకైతే మాత్రం. సో ఫస్ట్ పార్ట్ బాగా తీసుకొని అది బాగా వచ్చినట్టయితే సెకండ్ పార్ట్కి వెళ్ళొచ్చు, బట్ సెకండ్ పార్ట్ తీయడం కోసం ఫస్ట్ పార్ట్ని చాలా క్లమ్జీగా తీసిన ఫీలింగ్ అయితే కలిగింది. సో అంటే ఎక్కడా కూడా ఒక ప్రాపర్ ఎండింగ్ ఉండదు, ఒక ప్రాపర్ స్టార్టింగ్ ఉండదు, ప్రాపర్ కన్క్లూషన్ ఉండదు, అది ప్రాబ్లం అంతా కూడా మొత్తం. సో ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ పరంగా మాత్రం అందరూ కూడా చాలా బాగా చేశారు, అసలు ఉపేంద్ర గారు అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్లో కనబడ్డారు గ్యాంగ్స్టర్గా. బట్ అదే అంటున్నా స్టోరీ సైడే మొత్తం ప్రాబ్లం అంతా, అండ్ స్క్రీన్ ప్లే సైడ్ మ్యాక్సిమం ప్రాబ్లం అంతా కూడా. అండ్ ఆ తర్వాత సుదీప్ గారిది ఎక్కువసేపు లేదు ఫస్ట్ పార్ట్లో, అంటే ఈ సినిమాలో క్యారెక్టర్ తక్కువ ఉంది, మేబీ పార్ట్ 2 కోసం ఎక్కువగా పెట్టుకుని ఉండొచ్చు, స్టార్టింగ్లో కొద్దిసేపు క్లైమాక్స్లో కొద్దిసేపు ఉంటుంది. అండ్ శివరాజ్ కుమార్ గారిది కూడా క్లైమాక్స్లో కొద్దిసేపే ఉంటుంది, జస్ట్ ఒక 2 మినిట్స్ కూడా ఉండదు నిజానికి చెప్పాలంటే శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ ఇందులో, చాలా చిన్నది, చాలా చిన్నది, మైన్యూట్గా ఉంటుంది, జస్ట్ ఒక రెండు షార్ట్స్ ఉంటాయి అంతే. సో అది సిచ్యువేషన్. అండ్ శ్రియా గారు అయితే మాత్రం ఆవిడ వరకు ఆవిడ బాగానే చేశారు, ఉన్నంత వరకు ఆవిడది పెద్ద రోలే, అండ్ ఆవిడైతే మాత్రం ఆవిడ క్యారెక్టర్కి న్యాయం అయితే చేశారు. బట్ ఆ లవ్ స్టోరీని కూడా కొన్ని కొన్ని చోట్ల ఫోర్స్ఫుల్గా ఇరికించిన ఫీలింగ్ అయితే కలిగింది, అది కూడా ఒక చిన్న ప్రాబ్లం అయితే అయింది. సో ఓవరాల్గా ఆర్టిస్టుల సైడ్ నుంచి అందరూ కూడా చాలా బాగా చేశారు, ఒక్క ఆర్టిస్ట్ సైడ్ నుంచి కూడా మనం నెగిటివ్గా చెప్పడానికి లేదు, బట్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ పాయింట్ ఆఫ్. అండ్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే డబ్బింగ్, తెలుగు డబ్బింగ్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది, ఎందుకు అర్థం కాలే కానీ మురళీ శర్మ గారు చాలా పెద్ద రోలు, బట్ మురళీ శర్మ గారిది కూడా ఆయన ఓన్ వాయిస్ పెట్టలేదు, అలాగే
పోసాని కృష్ణమురళి గారు ఆయన ఒక్క షాట్లో ఉంటారు, ఒకే ఒక డైలాగ్ ఉంటుంది ఆయనది. బట్ ఆ డైలాగ్ కూడా ఆయన వాయిస్ చెప్పలేదు, వేరే వాళ్ళ వాయిస్తో పెట్టారు. ఎందుకు అలా చేశారనేది అర్థం కాలేదు. అండ్ మూవీలో చాలా వరకు డబ్బింగ్ సైడ్ ఏదో కొంచెం సింక్ అవ్వనట్టుగా, ఏదో కొంచెం ఏదో ఎబ్బెట్టుగా ఉన్న ఫీలింగ్ కూడా కలుగుతుంటుంది. అదొక ప్రాబ్లం అయితే ఉంది. సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం జస్ట్ యావరేజ్ అనే చెప్పాలి. డైరెక్టర్ సైడే, డైరెక్షన్ సైడే చాలా ప్రాబ్లం ఉందని అయితే అర్థమవుతుంది. స్క్రీన్ ప్లే అసలు ఏమాత్రం ఎంగేజింగ్ ఉండదు, ఏమీ అర్థం కాదు, అలా వెళ్ళిపోతుంటుంది అంతే. అండ్ సినిమాటోగ్రఫీ అయితే మాత్రం బాగుంది, దానికైతే మాత్రం బాగా తీసుకున్నారు, బాగా ప్లాన్ చేశారు, అదైతే బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది రవి బసరూర్ గారిది. సాంగ్స్లో ఒక్క పాటే బాగుంది, వీడు భయంకర అని ఒక పాట వస్తుంది కదా, ఆ పాట ఒకటే బాగుంది. ఇంకా చాలా పాటలు ఉంటాయి బట్ అవేవి కూడా అంత అనిపించలేదు. తెలుగులో ఏమి అనిపించలేదు, మేబీ కన్నడ సంగతి ఏమో తెలియదు కానీ. సో అది సిచ్యువేషన్. ఓవరాల్గా మూవీ అయితే మాత్రం జస్ట్ యావరేజ్. అండ్ చాలామంది నన్ను రేటింగ్స్ కోసం అడుగుతున్నారు, అంటే ఎందుకు రేటింగ్స్ ఇవ్వట్లేదని. అంటే నా రేటింగ్స్ జనరల్గా బయట ఉండే రేటింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో అవి కొంతమంది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండేందుకు నేనే జనరల్ రేటింగ్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే బయట ఎట్లాంటి రేటింగ్స్ అయితే ఉంటాయి అవే ఇవ్వాలనుకుంటున్నాను. కాకపోతే దాన్ని కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక పెద్ద సినిమా నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో అందుకే కబ్జా నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో మార్చ్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నా బట్ మార్చ్ స్టార్టింగ్ నుంచి పెద్దగా సినిమాలు రాలేదు కాబట్టి ఇప్పుడు దీన్ని చెప్తున్నా. సో ఈ సినిమాకి నా రేటింగ్ అయితే 2.5, ఇట్స్ యావరేజ్ ఓన్లీ. ఇంకా చెప్పాలంటే దాని మీద కొంచెం తక్కువే. సో అది సిచ్యువేషన్. సో దాట్స్ ఇట్ గైస్. అండ్ దీనికోసం చాలామంది పడుతున్నారు ఎందుకు ఇలా క్యాబ్ పెడుతున్నామని. ఏం లేదు, సింహాచలం వెళ్ళాను. సో తల జుట్టు తీయించాను మొత్తం అంతా కూడా. సో అందుకు ఇలా పెడుతున్నా. మళ్ళీ జుట్టు వచ్చిన తర్వాత మొత్తం యాజ్టీస్గా నార్మల్గా చేసుకోవచ్చు. సో అది సిచ్యువేషన్. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ద మూవీ కబ్జా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఫాలో పెట్టుకుని నా ఫోటోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే. సో ప్లీజ్ టైట్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిధర్, మీ అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబా మీట్ యువర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండింటిలో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. హలో గైస్, నేను ఒకప్పుడు కరెంట్ అఫైర్స్ని చేసేవాడిని కదా, వాటిని చాలామంది మిస్ అవుతున్నామని కామెంట్ చేశారు, వాటిని కంటిన్యూ చేయమని అడుగుతున్నారు. సో ఆ కరెంట్ అఫైర్స్ కోసం ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేశాను, అదే మహిధర్ కరెంట్ అఫైర్స్. దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఫాలో పెట్టుకోండి. అలాగే నేను ఒకప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ని కూడా చేసేవాడిని, వాటి కోసం కూడా ఇంకొక ఛానల్ క్రియేట్ చేశాను, అదే నాలెడ్జ్ బై మహిధర్. ఆ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, కామెంట్ సెక్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఫాలో పెట్టుకోండి.